అలర్ట్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నకిలీ పాస్ పుస్తకాల ముఠాల గుట్టురట్టు చేస్తోంది అన్నదాతల్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్న కేటుగాళ్ళ భర్తం పెట్టేలా చేస్తోంది బోగస్ పాస్ బుక్లతో అక్రమాలకు పాల్పడి పంట రుణాలు తీసుకున్న వారిపై అధికారులు కొరడా జుడిపిస్తున్నారు పెద్ద మొత్తంలో దొంగ పాస్ పుస్తకాలే కాదు నోడ్యూస్ సర్టిఫికెట్లు సృష్టించి బ్యాంకుల్ని బురిడి కొట్టించినట్టు తనిఖీల్లో బయటపడింది పాస్ పుస్తకాలు పంట రుణాల వ్యవహారంలో మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజులుగా అధికారులు తనిఖీలు జరుపుతున్నారు ఒక్కో బ్యాంక్ పరిధిలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు రుణం మంజూరు చేసే ముందు ఆ రైతుకు నిజంగా సాగు భూమి ఉందా లేదా అనే విషయాన్ని ఫీల్డ్ ఆఫీసర్లు నిర్ధారించాల్సి ఉంటుంది కానీ రాజకీయ ఆర్థిక సామాజిక పలుకుబడి కలిగిన కొందరు పెద్దలు బ్యాంకు సిబ్బందిని మోసగించి ఒక్కో పాస్ బుక్కుపై పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అర్హులను గుర్తించే పనిలో భాగంగా వివిధ బ్యాంకుల పరిధిలోని గ్రామాల్లో తనిఖీలు జరిపి తుది జాబితా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు బ్యాంకర్లు రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్ని మండలాల్లో తనిఖీలు నత్తనడకన నామమాత్రంగా జరుగుతున్నాయి ఆయా గ్రామాల సర్పంచులు ముందస్తుగా రుణగ్రహీతల ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తీసుకుని ఎవరు అర్హులో ఎవరు కాదో తేలిస్తున్నారు ఒక్క కొడంగల్ మండల పరిధిలోనే 40 మంది రైతులు అడ్డంగా దొరికిపోయారు ఇలాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో చెకింగ్లు జరిపితే గానీ ఓ కొలికి రాదు కమర్షియల్ బ్యాంకుల్లోనే ఇన్ని అక్రమాలు బయటపడుతుండగా ఇక ప్రాథమిక సహకార సంఘాల ద్వారా డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాల్లో మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది రాజకీయ నాయకుల జోక్యం అధికంగా ఉండే సహకార సంఘాల్లో బకాయిలు ఉండగానే అవే పాస్ పుస్తకాలపై కమర్షియల్ బ్యాంకుల్లోనూ లోన్లు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది తమ అనుచర గణానికి అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయించిన సందర్భాలున్నాయి ఈ జాబితాల తయారీలో బ్యాంక్ అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది దాని ప్రకారమే లోన్ ఇచ్చింది వాళ్ళు కల్టివేషన్ సర్టిఫికేట్ జిఆర్ఓ నుంచి ఇచ్చిన దాని ప్రకారమే మనం లోన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పాస్బుక్ అవన్నీ ఇష్యూ అయ్యింది ఎంఆర్ఓ దగ్గర నుంచి పాస్బుక్ అవన్నీ ఇచ్చింది తీసుకున్న తర్వాతనే మేము లోన్ ఇవ్వడం జరిగింది నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు రుణ మంజూరులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉండడంతో అక్రమాలు బయటపడకుండా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ రోజు అలా పిఎస్సిఎస్ ఏపీజీబీ బ్యాంకులో చేయడం జరిగింది విచారణ ఇందులో భాగంగా మాకు దాదాపు 40 దాకా పాస్ బుక్లు ఫేక్ గుర్తించడం జరిగింది ఇదే విధంగా అన్ని బ్యాంకుల్లో చేయడం జరుగుతుంది బోగస్ పాస్ పుస్తకాలతో అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తే మండలాల వారీగా చాలా మంది ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది నోడ్యూస్ సర్టిఫికెట్ల జారీలో బ్యాంకు సిబ్బంది అక్రమాలు తగిన పరిశీలన చేయకుండా రుణాలు మంజూరు చేసిన ఫీల్డ్ ఆఫీసర్లు బ్యాంకు మేనేజర్లపైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇది ఇవాల్టి బి అలర్ట్ మిమ్మల్ని అలర్ట్ చేసే మరిన్ని అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే